హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, ద్రవ్యలోటు 49,000 కోట్లుగా గతేడాది బడ్జెట్ ఆదాయ లక్ష్యము 2.59 లక్షల కోట్లుగా ఉండబోతుందని, వచ్చింది 2.18 లక్షల కోట్లు, ఇందులో అప్పులకు సంబంధించి 49,000 కోట్లు చెల్లించినట్టు, లక్ష్యం కంటే 29% అదనంగా రుణాల సేకరణ, వ్యయం లక్ష్యము 2.49 లక్షల కోట్లు, వెచ్చించింది మొత్తము 2.11 లక్షల కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ద్రవ్యలోటు భారీగా పెరిగిందని, 2022-23 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరం 32,000 కోట్లుగా, 2023-24లో 49,000 కోట్లుగా చేరిందని, ఏడాదిలో అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం 32,000 కోట్లతో పోలిస్తే 2023-24లో 49,000 కోట్లకు పెరిగింది. ఇక జీఎస్టీ ఆదాయం అనేది తెలంగాణ రాష్ట్రంలో తగ్గినట్టు, అమ్మకపు పన్ను వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఇది తగ్గిపోయినట్టు ఈ కాగు నివేదికలో తెలిపింది. జీతభత్యాలు, పింఛన్ల కోసం 55,000 కోట్లను కేటాయించాలని దీనిలో సూచించింది. ఇక పెట్రోలు, డీజిల్, మద్యం పైన వస్తువులు చేసే అమ్మకపు పన్ను కింద 39,500 కోట్లకు అంచనాకు గాను 24.08% తగ్గింది. ఇక భూముల అమ్మకాలు, ఔటర్ రింగ్ రోడ్ టెండర్లు వంటి వాటిపైన భారీగా నిధులు సమకూర్చడంతో పన్నేతర ఆదాయ పద్దు కింద 22,800 కోట్లు లక్ష్యానికి చేరుకుంది. ఇక కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది ఏదైతే ఉందో, ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ 41,259 కోట్లు, అంటే 76% పైగా తగ్గిపోయింది. అంటే 9,729 కోట్లే వచ్చాయి కేంద్రం నుంచి. ఇది కాగ్ నివేదిక సమర్పించిన వివరాలు. అయితే తొలి దశలో 15,000 అంగన్వాడీలను ఉన్నతీకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుంది. ఈ అంగన్వాడీలను మోడర్నైజేషన్ చేయడానికి 15,000 అంగన్వాడీలను సెలెక్ట్ చేసుకున్నారు. ఇది ఫస్ట్ ఫేజ్లో మాత్రమే. పూర్వ ప్రాథమిక విద్య పాఠశాలలుగా ఈ కేంద్రాలను నూతన విద్యా విధానంలో భాగంగా మార్చాలని చూస్తున్నారు. భవనాలన్నిటికీ ఒకే రంగు, ఒకే డిజైన్ వేయాలని కార్యాచరణ రూపొందించిన శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించింది. ఈ 2024-25 విద్యా సంవత్సరం నుంచి వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంతో కార్యాచరణను రూపొందించి 3 నుంచి 6 ఏళ్లలో చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించడానికి సిద్ధం చేశారు. అంగన్వాడీ టీచర్లకు కూడా శిక్షణ ఇవ్వడానికి ఈ శిశు సంక్షేమ శాఖ వీరికి శిక్షణ ఇవ్వడానికి సిద్ధం చేసింది. వస్తువుల పుస్తకాల కొనుగోలు కోసం 30 కోట్లను కేటాయించనుంది శిశు సంక్షేమ శాఖ. టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీ పేరుగా మార్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో ఈ వెబ్సైటు సంబంధించిన వివరాలను టీజీఎస్ఆర్టీసీ ఎండి ఆఫీసు @TGSRTCCHQ ఖాతాల ద్వారా అందించాలని కోరారు. ఐటీ మంత్రి సలహాదారుగా సాయికృష్ణ ఎంపికయ్యారు. ఇతను శ్రీధరబాబుకు సలహాదారుగా సాయికృష్ణ నియమిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన పదవి కాలం 2 ఏళ్లకుగా ఉంటుంది. నాగర్ కర్నూలు జిల్లా పెంటవెల్లి మండలము కృష్ణా తీర ప్రాంతంలో మల్లేశ్వరంలోని గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు సందర్శిస్తున్నాయి. ఇవి కృష్ణా తీరానికి వలస వస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రభుత్వ కళాశాలకు చెందిన జీవశాస్త్ర సహాయ ఆచార్యుడు డాక్టర్ బక్షి రవీందర్రావు ఫ్లెమింగో జాతిలో ఇదే అతిపెద్ద పక్షి కావడం గ్రేటర్ ఫ్లెమింగో లేదా పింక్ ఫ్లెమింగో అని అంటారు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి, మనకి ఈ ఫ్లెమింగో పక్షులకు సంబంధించిన శాస్త్రీయ నామం ఫినికా టెరస్ రోసస్ అనేది దీని శాస్త్రీయ నామం. తెలుగులో రాజహంసగా దీనిని పిలుస్తారు. ఇది ఫ్లెమింగో పక్షులకు సంబంధించిన సమాచారం. ఇక్కడ ఉసేన్ బోల్ట్ 3 ఒలింపిక్స్ పోటీలలో 8 బంగారు పతకాలనేవి సాధించాడు. అయితే అతను ట్రాక్ మీద పరిగెత్తింది మొత్తము 115 సెకండ్ల కంటే తక్కువ సమయమే, కానీ గెలుచుకుంది మాత్రం $11.9 కోట్ల గెలుచుకున్నాడు. అయితే ఇదంతా రాత్రికి రాత్యం దక్కలేదు. 2 నిమిషాల పరుగు కోసం 20 ఏళ్లుగా సాధన చేశాడు. ఇది తన పెట్టుబడి.
దీర్ఘకాలంలో వచ్చే ఫలితాలపైనే దృష్టి పెట్టి కృషి చేయాలని బోల్ట్ జీవితమే నేర్పే పాఠమంటూ అప్సర్ వాలా అప్సర్ ఇచ్చారు. ఎందుకంటే మనకి ఎవరికి కూడా విజయము అంత తొందరగా వచ్చి వెళ్ళే వాళ్ళదు. అంటే ఈ ఉసేన్ బోల్టు ఇక్కడ ఉరికింది మొత్తం 115 సెకండ్ల కంటే తక్కువ టైమే, కానీ దీనికోసం సాధన ఎక్కువ టైం తీసుకున్నాడు. 20 ఏళ్ళుగా సాధన చేస్తే కానీ రికార్డుల పంట పండింది. నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచి కుంటలు తవ్వి నీటిని నిల్వ చేసి వ్యవసాయ క్షేత్రాన్ని చిట్టడవిగా మార్చిన ఎడవెల్లి వాసులు. ఈ ఎడవెల్లి అనేది సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఎడవెల్లి గ్రామం ఉంది. ఇక్కడ ప్రకృతి ప్రేమికులు తమ వ్యవసాయ క్షేత్రాన్ని పచ్చని మొక్కలతో నందనవనంగా మార్చారు. అందుకే ఈ గ్రామం అనేది వార్తల్లో కిక్కింది. ఇది ఎక్కడుందంటే సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని ఎడవెల్లి గ్రామం. రైల్వే కోల్ కారిడార్కు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారు. రామగుండం నుంచి మణుగూరు వరకు, ఎక్కడి నుంచి అంటే రామగుండం నుంచి మణుగూరు వరకు నిర్మాణం అనేది చేపట్టాలని, పారిశ్రామిక ఆధ్యాత్మిక ప్రకృతి పర్యాటక ప్రాంతాలను అనుసంధానం చేయడానికి 2,911 కోట్లను కేటాయించాలని సూచించింది. 2013-14 ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 1,112 కోట్లు కాగా ఇప్పుడు 2,911 కోట్లకు పెంచింది. రొయ్య పొట్టుతో అంతర్జాతీయ పురస్కారాన్ని పొంది వార్తల్లో నిలిచింది రియా థామస్. ఈ రియా థామస్ స్వస్థలం వచ్చేసి మంగళూరులోని, తను సముద్ర ఆహార అభిమాని. రొయ్య వ్యర్థాలను చూడటం కొత్తమి కాదు. అయితే యూకేలోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఆర్ట్ అండ్ ఇంపీరియల్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్స్లో ఈమె మాస్టర్స్ చేసింది. ఒకసారి స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగంగా జపాన్ వెళ్ళింది. అక్కడ సీఫుడ్ వ్యర్థాలు ఆమెను ఆకర్షించితే, నేను పెరిగింది సముద్ర తీర ప్రాంతాల్లోనే, ఇలాంటివి చాలాసార్లు చూశాను కానీ ఇక్కడికి వచ్చాక తీవ్రత అర్థమైంది అని. జపాన్, చైనా ప్రజల సముద్రపు ఆహారపు అలవాట్లను ఇష్టపడతారని, దీనికి సంబంధించిన వ్యర్థాలు అనేవి గుట్టలు గుట్టలుగా కనిపిస్తుంటాయి. ఏటా 1.5 కోట్ల టన్నుల వ్యర్థాలు చూస్తున్నారని, దీనికి సంబంధించిన పరిశోధనలు చేసి ఈమె అంతర్జాతీయ పురస్కారం అనేది దక్కించుకుంది రియా థామస్. అమ్మ స్ఫూర్తితోనే ఆడేస్తున్నానంటూ వార్తల్లో నిలిచింది మనుబాకర్. మణికా బత్రా ఈమె టేబుల్ టెన్నిస్కు సంబంధించిన క్రీడాకారిణి మణికా బత్రా. గాజాలో యుద్ధం ఒక రాచపుండు, అది ఆ ప్రాంతమంతా వ్యాప్తి చెందే ముప్పుందని, ఇక్కడ శాంతి సుస్థిరత నెలకొలంటే ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు కూడా పరస్పర స్వతంత్ర దేశాలుగా ఉండే ద్విదేశ పరిష్కారమే ఏకైక మార్గమని, జెరూసలేము ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియస్ గుటెరస్ ఒక పిలుపునిచ్చాడు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి సంబంధించిన అంత్యక్రియలు అనేవి వీటికి ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశం నుంచి ఉపరాష్ట్రపతిగా హోదాలో ఉన్న జగదీప్ ధన్ఖడ్ ఇక్కడ ఈ ఇరాన్కు ప్రభుత్వానికి ఇక్కడ అధ్యక్షునికి సంబంధించి నివాళులు అర్పించడానికి వెళ్ళారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి, విదేశాంగ మంత్రి అయిన హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్కు ఇరాన్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో ఘనంగా నివాళులు అర్పించింది. ఆసియా ఖండంలోనే అత్యంత ధనికుడిగా పేరు ప్రసిద్ధులు పొందిన ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లికి సిల్వర్ ఫిలిగ్రీ అయిన కరీంనగర్లోని ఫిలిగ్రీ దేశంలోనే అరుదైన కళల్లో ఒకటిగా పేరొందింది. ఇక్కడ ఈ ఫిలిగ్రీ మరొకసారి చర్చనీయాంశం ఎందుకైందంటే, ముఖేష్ దంపతులు దేశవ్యాప్తంగా ఉన్న చేనేత హస్తకళారూపాలను దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా ఇవ్వాలని ఈ కార్యక్రమంలో దాదాపుగా 400 వస్తువులకు ఆర్డర్ చేశారు. ఈ కరీంనగర్ ఫిలిగ్రీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎర్రోజు అశోక్, కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ తెలిపారు. ఈ పెళ్లి జ్యువెలరీ బాక్సులు, పర్సులు, ట్రేలు, ఫ్రూట్ బౌల్స్ తదితర వస్తువులకు ఆర్డర్ ఇచ్చారు. గతేడాది జరిగిన G20 సదస్సులో వివిధ దేశాల అధ్యక్షులు కోటుకు అలంకరించుకునేందుకు అశోక చక్రంతో కూడిన బ్యాడ్జీలను కూడా ఇక్కడ కళాకారులు తయారు చేసి వార్తల్లో నిలిచారు. కరీంనగర్ ఫిలిగ్రీ అనేది పాలస్తీనాను వారసత్వ దేశంగా గుర్తిస్తున్నామంటూ నార్వే,
ఐలాండ్, స్పెయిన్ ప్రకటన చేశాయి. అయితే ఈ ప్రకటన పైన ఇజ్రాయెల్ అనేది మండిపడింది. నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ దేశాలేమో స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నామని వీరంటే ఆ ప్రకటనను ప్రకటన పైన మండిపడింది ఇజ్రాయెల్. ఈ విషయాన్ని స్వాగతించిన పాలస్తీనా అథారిటీ హమాస్. ఇజ్రాయెల్కు మరో ఎదురుదెబ్బ, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా తాము గుర్తిస్తున్నట్టు బుధవారం మూడు ఐరోపా దేశాలైన నార్వే, ఐర్లాండ్, స్పెయిన్ ప్రకటించాయి. అయితే ఇవి పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీరు తెలిపారు. విత్తనాల మేళ అనేది తెలంగాణలో వ్యవసాయ విశ్వవిద్యాలయము, పరిశోధన కేంద్రాలు కేవీకేలో నిర్వహించాలని, మేలైన వంగడాలను అన్నదాతలకు అందించడానికి ఈ నెల 24న రాజేంద్ర నగర్ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జగిత్యాల, పాలెం, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు 16 కృషి విజ్ఞాన కేంద్రాలు కేవీకేలు ఏవైతే ఉన్నాయో ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు విత్తన మేళాలను నిర్వహిస్తుంది. ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభం కానుంది. అయితే ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ విత్తన మేళాల్లో 16 పంటల్లో 67 రకాల సంబంధించిన దాదాపు 12,000 క్వింటాల విత్తనాలను రైతుకు విక్రయించేందుకు అందుబాటులోకి ఉంచనున్నారు. దీంట్లో మేలైన వరి వంగడాలను ఒకసారి చూసినట్టయితే సన్నగింజ రకాలు 19 రకాలు, దీంట్లో బీపీటీ 5204, డబ్ల్యూజీఎల్ 44, 962, 1119 ఇట్లా ఈ మొదలైన రకాలన్నీ కూడా ఈ లిస్టులో ఇచ్చారు. జూలై 4న బ్రిటన్లోని సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రధానమంత్రి రిషి సునాక్ తెరదించాడు. అయితే జూలై 4న వాటిని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. తదనుగుణంగా త్వరలోనే పార్లమెంటును రద్దు చేయనున్నట్టు, ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు 10 డౌనింగ్ స్ట్రీట్ మెట్లపైన నిలబడి తడుస్తూనే ఆయన ప్రసంగించారు. విపక్ష లేబర్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించుతుందని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ విషయంపైన ముస్లింలో ఓబీసీ హోదా రద్దు చేయాలని పశ్చిమ బెంగాల్ వార్తల్లో నిలిచింది. 77 ఉపకులాలకు కల్పించిన వెసులుబాటు ఇది చట్ట విరుద్ధమంటూ కలకత్తా హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది. పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు అనేది ఇచ్చింది. 2010 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉపకులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఒక ఉత్తర్వు చట్టవిరుద్ధమని, ఈ ఓబీసీలను మతానికి ఏకైక ప్రామాణికంగా పరిగణించాలని కోర్టు వ్యాఖ్యానించింది. లోక్సభ పోరులో మహిళా అభ్యర్థులు 10% లోపే ఓటు హక్కును వినియోగించుకున్నారని, మొత్తంలో 8,337 మందిలో 797 మందే అతివలు ఉన్నట్టుగా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ADR తెలిపింది. లోక్సభకు మొత్తం 8,360 మంది పోటీ చేస్తే వారిలో 8,337 మంది అభ్యర్థులు వివరాలను ADR అంటే మనకు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం తెలిపింది. దీంట్లో చూసినట్టయితే అభ్యర్థుల సంఖ్య, మహిళా అభ్యర్థుల సంఖ్య మొదట 1,618 ఉంటే మహిళా అభ్యర్థులు 135, తర్వాత 1,192కి 100 మంది లోక్సభలో పోటీ చేసిన వాళ్ళు. వీళ్ళు 1,352 మందికి 123 మహిళలు, 1,710కి 170 మహిళలు, 695లో 82 మహిళలు, 866లో 92 మహిళలు, మొత్తం 904లో 95 మహిళలు, మొత్తంగా 8,337 మందిలో 797 మంది మహిళ అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో 8,360 మంది పోటీ చేస్తున్నారు. అయితే దీంట్లో 2014-2019 ఎన్నికల కంటే ఇది ఎక్కువగా చెప్పుకోవచ్చు. దీంట్లో రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్లో మొత్తం చూసినట్టయితే 21 రాష్ట్రాలు, యూటీలలో మొత్తం అసెంబ్లీల స్థానాలు 102 ఉంటే దీంట్లో 1,625 అభ్యర్థులు ఉన్నారు. ఈ విధంగా చూసినట్టయితే జూన్1న 904 అభ్యర్థుల భవిష్యత్తు ఓటర్లలో తీర్పును ఇవ్వనున్నారు. అందరి జాతకాలు జూన్4న బయటపడనున్నాయి. భారత సంతతి శాస్త్రవేత్తకు ప్రతిష్టాత్మక షా ఫ్రైజ్ అనేది దక్కనుంది. షా ఫ్రైజ్ ఇది గామా కిరణాల పేలుళ్ళు, సూపర్నోవా, అంతరిక్ష వస్తువుల పరిశీలన తదితర అంశాల్లో కనుగొన్న విషయాలకు అమెరికాకు చెందిన ఆస్ట్రానమీ ప్రొఫెసర్
శ్రీనివాస్ ఆర్ కులకర్ణికి ఈ అవార్డు లభించింది. షా ఫ్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. కులకర్ణి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్. ఆయనతో పాటు మెడిసిన్ లైఫ్ సైన్స్ విభాగంలో స్విలేథియన్ స్టువర్ట్ ఆర్కిన్ సంయుక్తంగా షా ఫ్రైజ్ను గెలుచుకున్నారు. గణిత శాస్త్రంలో పీటర్ సార్నాక్ ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ ముగ్గురు కూడా అమెరికాకు చెందినవారే. ఈ అవార్డు కింద ఒక్కొక్కరికి 10 కోట్ల రూపాయలను ఇవ్వనున్నారు, అంటే $1.2 బిలియన్. ఇది ఏ ప్రైజ్ అంటే షా ఫ్రైజ్. దీనికి సంబంధించి ఖగోళ శాస్త్రంలో ప్రతిష్టాత్మక సేవలు అందించినందుకు గాని ఇచ్చే ప్రైజ్ ఏంటంటే షా ఫ్రైజ్. ఇచ్చే మనీ 10 కోట్లు, $1.2 బిలియన్. ఆస్ట్రేలియాలో బాలుడికి బర్డ్ ఫ్లూ అనేది సోకింది. భారత్లో ఉండగా సోకినట్టు వెల్లడించారు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏ H5N1 అనేది ఈ బర్డ్ ఫ్లూ యొక్క ఫార్ములా. దీంతో బాలుడు ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చాడు. ఎక్స్ వేదికగా తెలిపారు ఈ సంబంధించిన బర్డ్ ఫ్లూ అంటే ఎక్కడ బయటపడిందంటే ఇది విక్టోరియా రాష్ట్రంలో బాలుడికి బయటపడింది. ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఏ అంటే H5N1 అనేది ఈ బర్డ్ ఫ్లూకు సంబంధించిన ఇది ఫార్ములా. బిష్కేక్లో పరిస్థితి ప్రశాంతంగా మారినట్టు భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటన ద్వారా తెలిసింది. బిష్కేక్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితి నెలకొన్నాయని కిర్గిజిస్తాన్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇటీవల బిష్కేక్లో విదేశీ విద్యార్థులపై స్థానిక ముక్కలు భారీ స్థాయిలో దాడులు చేసిన సంగతి తెలిసింది. అయితే వసతి గృహాలకు పరిమితం కావాలని బయటకు రావద్దని రాయబార కార్యాలయం సూచించింది. ప్రస్తుతం కిర్గిజిస్తాన్లో 17,000 మంది భారత విద్యార్థులు ఏ కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్నారనేది, ఎక్కువ మంది రాజధాని బిష్కేక్లో యూనివర్సిటీలను చదువుతున్నట్టు తెలిపింది. వేసవి తాపము మధుమేహ బీపీ బాధితులకు శరాఘాతంగా మారనున్నట్టు ఆసుపత్రి పాలయ్యే వారి ముప్పు కూడా అధికంగా అంటూ అధ్యయనంలో వెల్లడి చేసింది. దీంట్లో స్పెయిన్లో గత 10 వేసవి సీజన్లలో తీవ్ర ఉష్ణోగ్రత తాకిడి ఆసుపత్రుల్లో చేరిన కేసులను విశ్లేషించి బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ గ్లోబల్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. బార్సిలోనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎవరెస్టును ప్రపంచంలోనే అత్యధిక ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు ఎక్కిన వ్యక్తిగా కామెరీటా చరిత్రలో నిలిచాడు. ఆయన అధిరోహించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతము కామెరీటా మొత్తంగా దాదాపుగా 29 సార్లు ఈ ఎవరెస్టుని అధిరోహించి ఇతను చరిత్ర సృష్టించాడు. 8,849 మీటర్ల ఎత్తున్న ఆ ఎవరెస్టును 30 సార్లు విజయవంతంగా అధిరోహించాడు నేపాల్కు చెందిన కామెరీటా. ఇది ఎవరెస్టును 29 సార్లు ఎక్కిన వ్యక్తిగా 10 రోజుల క్రితమే నెలకొల్పిన తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. రీసెంట్గా ఎక్కింది 30వ సారి. 1970లో జన్మించిన కామెరీటా తన పర్వతారోహణ ప్రయాణాన్ని 1992లో ప్రారంభించారు. 1994లో మొదటిసారిగా ఎవరెస్ట్ను అధిరోహించారు. అతడు 14 పీక్స్ ఎక్స్పెడిషన్ 7 సమ్మిట్ ట్రెక్స్ అనే సంస్థల్లో గైడ్గా ఉన్నాడు. ఎవరెస్ట్ను కాకుండా మౌంట్ కేటు, చోఓయు, లాట్సే, మసున్లు పర్వతయాత్రలను విజయవంతంగా పూర్తి చేశాడు. గత సీజన్లో 2 సార్లుగా అంటే 27, 28వ సారి శిఖరాగ్రాన్ని చేరుకున్న ఆయన తాజాగా 30వ సారి పర్వతాన్ని ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. తాజాగా నమోదైన రికార్డు ఎన్నోదంటే 30వదిగా కామెరీటా నిలిచారు. బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేయాలని ఐసీసీ ఒక ప్రకటన ద్వారా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ఇజ్రాయేల్ హమాస్ల మధ్య యుద్ధం కారణంగా అంతర్జాతీయ న్యాయస్థానము అయిన ఐసీసీ ఇజ్రాయేల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహు ఇటు హమాస్ నేతలపైన అరెస్టు వారెంట్ జారీ చేయాలని ఐసీసీ చీఫ్ ప్రాసిక్యూటర్ కోరటం అంతర్జాతీయంగా దౌత్యపరంగా కలకలం సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం స్వయంగా దీన్ని వ్యతిరేకించడం గమనార్హం. వియత్నాంకు కొత్త అధ్యక్షుడిగా టో లామ్ వార్తల్లో నిలిచాడు. వియత్నాం భద్రతా సంస్థల అధిపతి అయిన టో లామ్ 66 సంవత్సరాల వ్యక్తి కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. ఇతను 2021లో 3వ సారి ఆ పదవిని చేపట్టాడు. ప్రస్తుతం 80 ఏళ్ల వయసులో ఉన్న ట్రాంగ్
దాదాపుగా 2026లో నాలుగోసారి ఈ బాధ్యతలను చేపట్టాడు. ఉక్రెయిన్లో సమీపంలో రష్యా అణు విన్యాసాలు చేయాలని సిద్ధం చేసింది. ఉక్రెయిన్కు సమీపంలో రష్యా ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడానికి వ్యూహాత్మక అణ్వాద పోరాటానికి యూనిట్లు సిబ్బంది చేసింది. దీంట్లో విన్యాసాల్లో అణువార హెడ్లను మోసుకెళ్లే కింజల్, ఇస్కెండర్ క్షిపణులు కూడా పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రాన్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో మాస్కో ఈ విన్యాసాలు చేయడం గమనార్హం. బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ క్యామరన్ కూడా తాము సరఫరా చేసే ఆయుధాలకు రష్యాతో ప్రాంతీయ కీవ్ దాడి చేయవచ్చని, ఓ హెచ్చరిక అణువిన్యాసాలను మాస్కో నిర్వహిస్తుందని విశ్లేషకులు అన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం పాలైన హెలికాప్టర్ల ప్రయాణాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఈ లోహ విహంగాలను క్లిష్టత గురించి, దీనికి సంబంధించిన విషయాలను, హెలికాప్టర్ మానవ తప్పిదం వల్ల చనిపోయారా, తర్వాత సాంకేతిక సమస్యలు ఏమైనా ఏర్పడ్డాయా, పర్యావరణ అంశాలు, ఈ మూడింటిని పరిగణలోకి తీసుకొని వీటిని పరిశీలిస్తున్నారు. దీంట్లో మానవ తప్పిదాల్లో భాగంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనేది, నిర్వహణ సిబ్బంది తప్పిదాలు అనేవి ఉంటాయి. దీంట్లో సాంకేతిక సమస్యల విషయానికి వస్తే, ప్రధాన రోటర్ పైన నియంత్రణ కోల్పోవడం, తోకరెక్కలు తెగడము, విడిభాగాలు లేదా వ్యవస్థల వైఫల్యం కావడం, ఇంజిన్ వైఫల్యం కావడం, ఇంధనం అందకపోవడం, నిండుకోవడం వంటివి దీంట్లో సాంకేతిక సమస్యలుగా గుర్తించారు. ఇక పర్యావరణ అంశాలంటే, అది ఎంత ఎత్తులో ఎగురుతుంది హెలికాప్టర్, దానికి ప్రతికూల వాతావరణం ఏమైనా ఉందా, పక్షులు ఢీకొనే ముప్పు ఏమైనా ఎక్కువ ఉందా మొదలైన అంశాలు ఈ హెలికాప్టర్ ప్రమాదానికి పరిగణలోకి తీసుకుంటున్నారు. వాటాల ప్రాతిపదికనే సినిమా ప్రదర్శనలు చేస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయాన్ని వెల్లడి చేసింది. తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ జూలై 1 నుంచి అమలు చేస్తామని తెలిపింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం వాటాల ప్రాతిపదికన సినిమా ప్రదర్శనలు జరపాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ వెల్లడించింది. జూలై 1 నుంచి ఈ విధానం అమలయ్యేలా చూస్తామని తెలిపింది. ట్రంప్ బయోపిక్ అనేది వార్తల్లో నిలిచింది. ది అప్రెంటిస్ పేరిట కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు. అమెరికా మాజీ అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ప్రీమియర్ షో ది అప్రెంటిస్ పేరిట వచ్చిన ఈ చిత్రం. దీంట్లో 1970-80లలో ట్రంప్ అమెరికా స్థిరాస్తి వ్యాపారంలో ఎలా ఎదిగారో ఈ సినిమాలో చూపించారు. అదేవిధంగా మాజీ అధ్యక్షుడిగా ప్రతిష్టను దిగదార్చేలా ఉన్నాయని ఆయన ప్రచార బృందం ఆరోపించింది. ట్రంప్ జీవిత చరిత్ర పేరు ది అప్రెంటిస్. హోటల్ పరిశ్రమ ఆదాయ వృద్ధి అనేది 11% గ్రోత్ కలిగి ఉంది. 2024 జనవరి-మార్చి పైన జేఎల్ఎల్ ఒక నివేదికను విడుదల చేసింది. దీంట్లో అందుబాటులో ఉన్న గదుల ద్వారా 11% ఆదాయం వృద్ధి నమోదైంది. జేఎల్ఎల్ నివేదిక ద్వారా తెలిపింది. దీంట్లో వ్యాపార, విశ్రాంతి, లీజర్కు సంబంధించిన అధిక గిరాకీలు అనేవి ఉంటున్నాయని, రోజువారీగా పెరుగు రేటు మొత్తం ADR అనేది వార్షిక ప్రాతిపదికన 8.5% నమోదు కాగా, అందుబాటులో ఉన్న గదుల ఆదాయ వృద్ధి రేవ్పార్ అనేది 11.4%గా ఉంది. ఇక జనవరి-మార్చిలో చెన్నై రేవ్పార్లో బలమైన వృద్ధి 21.7% నమోదైనట్టు వెల్లడించింది. ఐపీఎల్ సీజన్ 17లో రాజస్థాన్ చేతిలో బెంగళూరు ఓటమి పాలైంది. దీనికి సంబంధించిన చూసినట్టయితే ఐపీఎల్ 17లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అసామాన్య పోరాటం అనేది ముగిసింది. ఒక బుధవారం జరిగిన ఎలిమినేటెడ్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో బెంగళూరు జట్టు ఓడిపోయింది. FIH ప్రో లీగ్ అనేది బెల్జియంలోని అంట్వెర్ప్లో జరగనుంది. దీనికి సంబంధించిన మ్యాచ్ షూటౌట్లో 5-4 అర్జెంటీనాను ఓడించింది. భారత్ తరఫున మనీదీప్ సింగ్ 11వ ర్యాంకు, లలిత్ కుమార్ 56వ ర్యాంకు, అర్జెంటీనా తరఫున మార్టినెజ్ 20వ ర్యాంకు, థామస్ డోమిన్ 60వ ర్యాంకుతో గోల్స్ కొట్టడంతో నిర్ణీత సమయానికి ఈ మ్యాచ్ అనేది పూర్తయింది. ఇక్కడ ఫుట్బాల్కు సంబంధించిన ఈ క్రీడ, ఇది FIH ప్రో లీగ్ అనే మ్యాచ్ దేనికి సంబంధించిందని మనల్ని అడిగితే, ఇది ఒక ఫుట్బాల్ క్రీడకు సంబంధించిన కప్పు. ఏంటంటే FIH ప్రో లీగ్ అనేది ఫుట్బాల్కు సంబంధించిన ఆట.
సచిన్ రికార్డు స్వర్ణం సాధించాడు ప్రపంచ పారా అథ్లెటిక్. దీంట్లో ప్యారిస్ ఒలింపిక్స్లో ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన అనేది చేపడుతున్నారు. పారా అథ్లెట్ల ఛాంపియన్షిప్లో పతకాల పంట పండిస్తున్నారు. బుధవారం పురుషుల F14 షార్ట్ పుట్లో సచిన్ కిలారి బంగారు పతకాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఇనుపగుండును 16.30 మీటర్ల విసిరి తన పేరిటే గతంలో ఉన్న 16.21 ఉన్న రికార్డును 16.30తో విసిరి స్వర్ణ పతకాన్ని గెలిచాడు. ఆర్చరీ ప్రపంచ కప్ ఇన్ని జరుగుతుంది. ఆర్చరీ ప్రపంచ కప్లో ప్రపంచ నంబర్1 భారత మహిళ కాంపౌండ్ జట్టు దూకుడు కొనసాగిస్తుంది. గత నెలలో షాంఘైలో జరిగిన తొలి అంచె ప్రపంచ కప్లో పసిడి నెగ్గిన జ్యోతి సురేఖ, పరణీత్ కౌర్, అతిథి స్వామి త్రయం కూడా తాజాగా 2 అంచెల పోటీల్లోనూ ఫైనల్కు దూసుకెళ్ళింది. ఇవి May 23, 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. 2024 జనవరి 1 నుంచి 2024 మే 23 వరకు ప్రతిరోజు చెప్పిన కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇంకెవరైనా చూడని వారు ఉంటే చూడండి. అదేవిధంగా 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇయర్ రౌండప్ మొత్తం కూడా ప్లేలిస్ట్లో ఉంది. ఇక అది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.